ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక వెబ్ పత్రిక మీద కేసు వేసినట్టుగా నేను వార్త చూశాను. అంటే కోర్టులో కేసులకు 100 కోట్లు చెల్లిస్తున్నారు అని అందులో రాశారు. ఆ రాసింది కూడా ఒక మంత్రి మాటల ఆధారంగా వాళ్ళు చెప్పారు కాబట్టి దీని మీద పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు, ఇది ఏదో జరుగుతుందని. అంటే ఒకటైతే అర్థమవుతుంది, రాజ్యాంగ సంస్థగా ఎంతో గౌరవప్రదమైన పాత్ర స్థానం అవి అలాగే ఉంటాయి ఎన్నికల సంఘానికి, ఆయనకు కూడా. కానీ అదే సమయంలో వివాదాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. వివాదాల నుంచి బయటకు వచ్చే, వివాదాలను విస్మరించే పరిస్థితి అయితే ఇక్కడ లేదు అనేది ఒకటి అర్థమవుతుంది. పాలక పార్టీ పెద్దలు అన్నారు, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఇది రాశారంటే సరే, ఎక్కడో వెబ్సైట్లో వచ్చిన దానికి కూడా ఎన్నికల సంఘం అంత సున్నితంగా స్పందిస్తూ ఉంది అంటే ఆ వైఖరి కొంత మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాబట్టి బహుశా ఈ ఫిర్యాదు కూడా అక్కడ సమర్పించవచ్చు. కానీ వాస్తవంగా రేపు ఎన్నికల సంఘం ఏం చెప్తుంది ఎన్నికల నిర్వహణ గురించి కోర్టు 6వ తారీఖు అనుకుంటే అది వస్తుంది సమావేశం జరిగినప్పుడు, అఖిలపక్షంలో ఎవరు కూడా వెంటనే మీరు ఎన్నికలు పెట్టేయండి అని తెలుగుదేశం ఒకటే చెప్పింది, దాన్ని ఎవరు బలపరచలేదు. కేంద్ర బలగాలు కూడా ఇప్పి తెప్పించమన్నారు, దాన్ని ఒప్పుకోలేదు. మిగిలిన పార్టీలన్నీ చర్చించండి, మాట్లాడండి, పరిస్థితిని బట్టి పెట్టండి ఇలా చెప్పాయి. అంటే ఎన్నికల సంఘం ఒకవేళ ఈ సమావేశం తర్వాత సిఫార్సు వస్తే దాన్ని అక్కడ కోర్టులో చెప్పొచ్చు అని అనుకోని ఉంటే ఇక్కడ ఏకపక్షంగా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. భిన్న అభిప్రాయాలు, మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి కాబట్టి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ రాలేదు కాబట్టి దానికి సంపూర్ణత్వం కూడా లేదు. మూడవది, ప్రభుత్వాన్ని కలిసినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు ఈ కేసులు ఇవన్నీ చెప్పి ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు అన్నారు కాబట్టి అది కూడా లేదు. ఎన్నికల సంఘ కమిషనర్తో కలిసిన పార్టీల నాయకులు వాళ్ళ కలిగిన స్పందన చూస్తే కూడా అది చాలా ముక్తసరిగా ఏదో లాంఛనంగా జరిగిన తతంగంగా ఉంది తప్ప ఒక సజీవమైన సంపూర్ణమైన వ్యవహారం లాగా నడిచినట్టు కనపడదు. వాళ్ళు చెప్పిన మనకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పైగా ప్రభుత్వంతో సమన్వయం అన్న భావనే కొంచెం కష్టంగా ఉన్నట్టుగా ఉంది. ప్రభుత్వంతో మేము చేసుకోకుండా ఎలా ఉంటాం అంటే, ప్రభుత్వంతో సమన్వయం అంటే సమాచారం తీసుకోవటం కాదు, నిర్ణయం చేయటం, నిర్వహణకు సంబంధించిన ఒక ప్రణాళిక రూపొందించటం. ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు, వైసీపీ అధినేత జగన్ లేకపోతే వాళ్ళని కాదు, ప్రభుత్వము పార్టీ కూడా వాళ్లే కాబట్టి అధికార యంత్రాంగం మంత్రివర్గం దగ్గర వాళ్ళ సలహాలు వాళ్ళు తీసుకుంటారు. దానికి పెద్ద సిద్ధంగా లేనట్టుగా, ఆ విధమైన వాతావరణమే అక్కడ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో చెప్పాలి, కోర్టు ఏం చెప్పినా కోర్టు ఆదేశాల ప్రకారం చేయాలన్నా, కోర్టు ఒకవేళ వెంటనే ఎన్నికలు పెట్టాలని చెప్పినా ఎన్నికల సంఘం పెడితేనే అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం, కోర్టు చెప్పింది కాబట్టి వెంటనే ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉంటుందని మనం ఏమనుకోలేము. వాళ్ళు చెప్తున్నారు ఈయన ఉన్నంత వరకు మా ఈయన మీద మాకు విశ్వాసం లేదు, ఈయన ఉన్నంత వరకు మేము పెట్టమని, అలా చెప్పడం సరికాదు, అలా పెంచుకోకూడదు పంతాలు అనేది నిజమే. కానీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి అలా చెప్తున్నారు వాళ్ళు. రెండోది, గతంలో కూడా రాష్ట్రాలు ప్రభుత్వాలు ఎన్నికలను ఎడతెగకుండా వాయిదా వేసిన ఏళ్ల తరబడి జరపని ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి అది వెంటనే కోర్టులో చెప్పేస్తారు, ఎన్నికలు పెట్టేస్తారు, ఎన్నికల సంఘం జరిపేస్తుంది అనుకోవడానికి అయితే ఏమి ఆధారాలు కనిపించట్లేదు. పైగా ఈ లోపల సెకండ్ వేవ్ కూడా వచ్చింది అంటున్నారు కాబట్టి ఎన్నికలు ఖచ్చితంగా వెనక్కుపోయినట్టే భావించాల్సి వస్తుంది. సమావేశం తీరు కూడా అలాగే ఉంది. బహుశా అందుకనే ఈ ఛానల్స్లో వీటిలో కూడా కొన్ని అది జీర్ణం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉండడం వల్ల కూడా కథనాలు ఇలా వస్తున్నాయి.